బెజవాడ వరద 4వ రోజుకి చేరుకుంది. మొన్న శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కొండపల్లి దగ్గర గండి పడటంతో ప్రారంభమై ఆ తర్వాత శాంతినగర్ దగ్గర 2 గంటలు తర్వాత ప్రారంభమైనటువంటి ఇష్యూ సోమవారం ఉదయానికి విజయవాడను ముంచెత్తేసింది. ఆదివారం నైట్కే అటు పక్కన పై ఏరియాల్లోకి వస్తే సోమవారానికి వచ్చేటప్పటికి పూర్తిగా ముంచేసింది. ప్రకాశం ఇది ప్రకాశ్ నగరు, సింగనగరు ఆ ప్రాంతాలన్నిటి కూడా అక్కడి నుంచి కంప్లీట్గా చూసుకుంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఇవాళకి 4వ రోజు ఇన్ని రోజుల పాటు వరద ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ లేదు. గతంలో వరద వస్తే ఒకరోజు తగ్గిపోతుంది, మ్యాక్సిమం నడుము లోతుకి, ఆ రేంజ్లో ఇక్కడ మనిషి లోతుకి అన్నటువంటిది, అది ఒక ఫ్లోర్ మునిగిపోయేటటువంటి స్టేజ్ అన్నది గతంలో ఎప్పుడూ జరగలేదు. అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఒక ఫ్లోర్ పైన ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితే వణికిపోయింది, పైన వర్షం కింద వరద కాన్సెప్ట్తో. అదే సందర్భంలో పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి, కట్టుబట్టలతో వచ్చినటువంటి పరిస్థితి కూడా గతంలో ఎప్పుడు జరగలేదు. ఆ ఏరియాలో ముందుగా ఎలర్ట్నెస్ ఇవన్నీ ఉంటాయి, అది పక్కన పెడితే ఇప్పుడు 4 రోజులైంది. ఇప్పటికీ ఆహారం అయితే మొన్నటితో పోల్చుకుంటే అందుతోంది, మంచినీళ్ళు, ఆహారము, పాలు ఇవన్నీ కూడా అందుతున్నాయి. అయితే అది ప్రథమ ఏరియాల్లో ఉన్న వాళ్ళకే, వెనకాల ఉన్నటువంటి వాళ్ళకైతే ఇప్పటికీ అందేటందుకు ఇప్పుడు ఏదో డ్రోన్స్తో అది ప్రయత్నిస్తున్నారు, లేదంటే ఆ హెలికాప్టర్తో ప్రయత్నిస్తున్నారు. కానీ స్పీడ్ బోట్ల ద్వారా ఇళ్ళ దగ్గరికి ఆహారాన్ని అందించే ఏర్పాట్లు ఇప్పటికీ కూడా కష్టంగానే ఉంది. ఇలా ఇప్పుడు మనం చూపెడుతున్నటువంటి విజువల్లోని తరహా బోట్లతో చెయ్యొచ్చు, చెయ్యాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి, పని చెయ్యండి.